హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇన్ఫర్మేటివ్ మెసేజ్, ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నానండి. చాలా 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 యూస్ఫుల్ అయింది. మీరు తెలుసుకోవటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ మెసేజ్ అనేది షేర్ చేయండి. సో అది ఏంటి అంటే, ఆల్రెడీ తమిళంలో చూసే ఉంటారండి, మనం ఇప్పుడు వరకు COVID-19 వైరస్తో బాధపడుతూ ఉన్నాము. అది పాండమిక్గా మనల్ని వేధిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. బేసికల్గా మనకి COVID-19లో సిమ్టమ్స్ అనేవి 3 విభాగాలుగా డివైడ్ చేయబడి ఉంది. సో మైల్డ్ అండ్ మోడరేట్ అండ్ సివియర్గా చెప్పుకుంటాము. ఎవరైతే సివియర్గా సిమ్టమ్స్తో బాధపడుతూ ఉంటారో, లైక్ డిస్నిక్ కావచ్చు, బ్రెత్లెస్నెస్ కావచ్చు, సాచురేషన్ లెవెల్ డౌన్ అయిపోవటం కావచ్చు, ఫీవర్ కావచ్చు, ఈ విధంగా మనకి సివియర్ సిమ్టమ్స్లో చూసి వాళ్ళకి ఆక్సిజన్ బెడ్స్ అనేవి అవసరమవుతూ ఉంది. బెడ్స్తో పాటు వాళ్ళకి ఆక్సిజన్ సప్లై కావాలి, రెమిడిసివైర్ ఇంజెక్షన్ కావాలి. అలాగే ఇప్పుడు ఇట్ ఈస్ మోర్ ఎక్కువగా సిమ్టమ్స్ క్రానిక్ అయితే అవి మనకి వెంటిలేటర్ సపోర్ట్ అనేది కూడా కావాల్సిన విషయం మీరందరూ కూడా అవేర్ అయ్యే ఉంటారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వైరస్ గురించి, బ్లాక్ ఫంగస్ గురించి షాక్ అవటం ఖచ్చితంగా అండి. చాలా భయంకరమైన వైరస్ ఇది, కంపేర్ టు COVID-19 వైరస్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వైరస్ లక్షణాలు, ఈ వైరస్ని ఎలా ఐడెంటిఫై చేయాలనే విషయం ఖచ్చితంగా మీరు అందరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ఈ మెసేజ్ చూసిన వెంటనే షేర్ చేయండి అందరికీ. లక్షణాలు చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ మెసేజ్ అనేది మీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎక్కడ కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వీటి మీద అవగాహన అనేది బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, ఇంకెందుకండి టాపిక్లో వెళ్ళిపోదామా. ఈ బ్లాక్ ఫంగస్ అనేది మెయిన్గా ఎవరిలోకి వస్తుంది అనే విషయం గురించి చూద్దాం. ఎవరికి వస్తుంది? ఇది వచ్చేసి 45 అబో దాటిన వాళ్ళకి ఇప్పుడు వరకు కేసెస్ నమోదవుతున్నాయి. సో 45 అయినా కూడా వాళ్ళకి కోమార్బిడ్ ఇల్నెస్ అని చెప్పేసి అంటాము, లైక్ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు. ఎవరికైతే ఈ విధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వాళ్ళకి ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఈ వైరస్ దేంట్లో మనకి ఫర్టిలైజ్ అవుతుందంటే బ్లడ్లో. ఎవరికైతే బ్లడ్ శాతం ఉండవలసిన దానికంటే ఎక్కువ రక్త శాతం అనేది బాడీలో ఉంటుందో వాళ్ళలో ఈజీగా గ్రోత్ అనేది చూస్తూ ఉన్నాం. సో బ్లడ్ మీద ఎక్కువ గ్రోత్ అవుతుంది కాబట్టి మనకి చాలా కేర్ఫుల్గా, ఎవరిలో ఎక్కువగా ఇది ఉంటుందంటే బ్లడ్ శాతం ఎక్కువగా ఎవరిలో ఉంటుంది, కార్డియాక్ ఇల్నెస్ కావచ్చు, థైరాయిడ్ ఇల్నెస్ కావచ్చు, అలాగే కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, షుగర్ బీపీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాతం ఉండవలసిన దానికంటే కొంచెం ఎక్కువగానే నమోదవుతుంది. కాబట్టి వీళ్ళు కొంచెం రెడ్ అలర్ట్ లాగా, ఒక డేంజర్ జోన్ లాగా కాబట్టి ఇప్పుడు. సో జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఈజీగా ఈ సింప్టమ్స్ని ఐడెంటిఫై చేస్తామో మనకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. ఎటువంటి భయం అయితే అవసరం లేదు, కానీ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో కాబట్టి మీరు ఏ సింప్టమ్స్ వచ్చినా, నేను చెప్పబోయే ఏ సింప్టమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఎలా, దీని యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చూద్దాం ఇప్పుడు. ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది మనం బ్రెయిన్కి డైరెక్ట్గా బ్రెయిన్కి అటాక్ అయిపోతుంది. మన కోవిడ్ వైరస్ చూసినట్లయితే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి లంగ్ డిఫెక్ట్ అయిపోయి ఫైబ్రోసిస్ ఫామ్ అయిపోయి వెంటిలేటర్ సపోర్టు, అలా సడన్గా బ్రెత్లెస్నెస్ రావటం, రెస్పిరేటరీ అరెస్ట్ అవ్వటం అలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వరకు అయితే. కానీ ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎలా ఉంటుందంటే, మన ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ పీసెస్కి ఒక 3-4 డేస్ అలాగే మనం పక్కన పెట్టినట్లయితే ఒక బ్లాక్ కలర్లో ఎలా అయితే మనకి ఫంగస్, వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఫంగస్ ఏర్పడుతుందో ఆ విధంగా ఈ వైరస్ అనేది ఏర్పడుతూ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ముక్కులో ఏమాత్రం, ఇన్ కేస్ ముక్కులో ఇలా అన్నప్పుడు బ్లాక్గా అనిపించినా మనకి ఇమీడియట్గా కన్సల్ట్ డాక్టర్ని చూసి తగిన ట్రీట్మెంట్ అనేది తప్పనిసరి ఫ్రెండ్స్. దయచేసి నా రిక్వెస్ట్ ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉన్నాను, దయచేసి దయచేసి అని. ఎవరికైతే ఇలాంటి సింప్టమ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరికైనా కూడా మన ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఎవరికైనా ఈ సింప్టమ్స్ అనేవి మీలో ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి దయచేసి ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పండి. ఇంకొక సింప్టమ్ ఏంటంటే ఆర్బిటల్ ఏరియా, కంటి చుట్టూ కూడా, కంటి చుట్టూ ఇలా మన
చీక్స్ వెంట కూడా బాగా స్వెల్లింగ్ అనేది ఏర్పడిపోతుంది. ఈ స్వెల్లింగ్ అనేది ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా మనకి కంటి చూపు అనేది తగ్గిపోతూ ఉంది. ఈ కంటి చూపు తగ్గుతూ వచ్చి క్రమేపీ అసలుకి విజన్ లాస్ అంటే చూపునే కోల్పోయే పరిస్థితి ఈ బ్లాక్ ఫంగస్కి ఉంది. కాబట్టి ఇది బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోయి కంటి చూపునే కాకుండా బ్రెయిన్ కూడా సమ్టైమ్స్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి చాలా చాలా డేంజర్ అయిన వైరస్ ఫ్రెండ్స్. మీ అందరు కూడా అవగాహన తెలియడం కోసమే ఈ వీడియో అనేది ప్రచురణ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి మీరు తెలుసుకొని నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఎవరికైతే ఆక్సిజన్ సపోర్ట్తో కోవిడ్ పాజిటివ్ నుంచి జయించి ఇంటికి వస్తూ ఉన్నారో వాళ్ళని కూడా క్లోజ్ మానిటర్ చేసినట్లయితే ఇప్పుడు వరకు అయితే మనకు 38 కేసెస్ వరకు మనకి నమోదయి ఉన్నాయి. వాటిల్లో 2-3 డెత్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా సివియర్ అయిన వైరస్. ఎలాంటి భయం వద్దు, బీ పాజిటివ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇలాంటి సింప్టమ్స్ ఏ కనిపించినా కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం, మనం ఎవరైతే కోవిడ్ బారి నుంచి జయించి ఇంట్లో ఉంటారో వాళ్ళని క్లోజ్ మానిటర్ చేయండి. వాళ్ళకి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయా లేదా అని చూసుకోండి. షుగర్ బీపీ అలాంటి ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి ఇలాంటి ఐ స్వెల్లింగ్ కావచ్చు, కంటి చూపు కొంచెం తగ్గుతూ అనిపించినా ఇమీడియట్గా మనం అలర్ట్ అవ్వాల్సిన విషయం ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ వీటి గురించి అవగాహన తెలుసుకొని అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ బ్లాక్ ఫంగస్ అనేది మనకి కంటి చూపు మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మనకి నిర్లక్ష్యం అనేది చేయకూడదు. అందుకే అంటారు ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అని. ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద బెటర్ ట్రీట్మెంట్కి దారితీస్తుంది. మనకి కంటి చూపు కొంచెం తక్కువైనా కొంచెం మస్కర్ అనిపించినా ఇమీడియట్గా మనం రియాక్ట్ అయ్యామంటే దానికి ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఉంటుంది. కొంచెం స్లో ప్రాసెస్గా అయినా కూడా మనం డెత్ నుంచి కాపాడుకోవచ్చు. కాబట్టి మనకి ఈ కంటి చూపు ఏదైనా మెరుగు తక్కువైనా, అలాగే కంటి చుట్టూరు వాటర్ లాగా ఫామ్ అయినట్లు, అలా బల్జ్ అయిపోయినట్లు వాసిపోయి అలా వస్తుంది, కంటిలో నుంచి నీళ్లు రావడం, సమ్టైమ్స్ కొన్ని కేసెస్కి మా నోస్ నుంచి బ్లీడింగ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఈ వైరస్ డైరెక్ట్గా బ్రెయిన్కి అటాక్ అవుతుందండి. ఈ బ్రెయిన్కి అటాక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి అక్కడ ఉండే నర్వ్ ఎండింగ్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోయి బ్లీడింగ్ అనేది నోస్ నుంచి బ్లీడింగ్ కూడా ఈ బ్లాక్ ఫంగస్లో చూస్తున్నాం. కాబట్టి ఏ సింటమ్ ఉన్నా ఎటువంటి ఆందోళన చెందకుండా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మనకు మంచి ఫలితం ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్? మీరు కానీ లైక్ చేసినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు నేను కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంకరేజ్ చేసినందుకు మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.